నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఎదుటి వారికి సేవ చేయడం ద్వారానే సంతృప్తి కలుగుతుందని ప్రముఖ సాహితీవేత్త యండమూరి వీరేంద్రనాథ్ చెప్పారు. ఏలూరు హేలాపురి లైన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో ఆదివారం రీజియన్ 4 చైర్పర్సన్ కె పద్మావతి రామరాజు అధ్యక్షన జరిగిన రీజియన్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సేవా దృక్పథం కల కొంతమంది సభ్యులు క్లబ్గా ఏర్పడి సేవలు అందించడం గొప్ప విషయమని వీరేంద్రనాథ్ తెలిపారు. సేవ ద్వారానే ఇండివిజువాలిటీ వస్తుందని, పెద్దలను గౌరవించడం, పిల్లల్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు. అలాగే సెకండ్ సెంచరీ అంబాసిడర్ లైన్ వంకారవీంద్రనాథ్, లైన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కృష్ణంరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మేకా శ్రీరామ్ సురేష్, వంకార రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. I request our Venerable Guest, PM. Line, girls dance for love. ఈ ప్రేమ అనేది చాలా గొప్పదండి. ప్రేమించే కొద్ది మన ప్రపంచం విశాలం అవుతుంది. ద్వైతం అద్వైతం అని రెండు ఉన్నాయి. కృష్ణుడు ఎవరంటాడంటే అందరినీ ప్రేమించేవాడు. అది విశాలమవుతున్న ప్రేమ. మీ లైన్స్ చేస్తున్న విశాలమవుతున్న ప్రేమ. భగవద్గీత ఏం చెప్తుందంటే ఎవరిని ప్రేమించదుంది, నీ వాడే నీ వాడిని అడుగుతారు. మంచి మాట కృష్ణుడే. ప్రతి మనిషి కూడా ఇది ఉన్నారు, ప్రేమ ఉండాలి. ఒక ఏమంటారు దాన్ని, నాట్ బిలాంగింగ్ నెస్ట్ అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు, అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. కానీ ప్రేమని ప్రకటిస్తున్నారా, పూర్తిగా ప్రేమిస్తున్నారా? జిల్లా పంచాయతీ అధికారి విశ్వనాథ్ జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ను ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. 907 గ్రామాల్లో 840 గ్రామాల్లో సంపదను సృష్టించే కేంద్రాలు నిర్మించారు. 3500 మంది హరిత రాయబారులను నియమించారు. 1251 ట్రై సైకిళ్లు, 1346 పవర్ ఆటోలను వినియోగిస్తున్నారు. వర్మీ కంపోస్ట్ నిర్మాణ సక్రమంగా జరగడం లేదని డిపిఓ గుర్తించారు. ప్లాస్టిక్ ఫ్రెడర్స్ 223కి 10 మాత్రమే పనిచేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపిఓ వెంట కోఆర్డినేటర్ రఘువన్, ముత్తయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో అనుకున్న స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ జరగడం లేదని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. గ్రామాల్లో దోమల బిడద ఎక్కువగా ఉందని, కాలువల పూడిక తీత జరగడం లేదని, పందులు శరీరవ్యాహారం చేస్తున్నాయని ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో డిపిఓ గ్రామాల బాట పట్టారు. 14వ ఆర్థిక సంఘ నిధులు అందుబాటులో ఉన్నా డ్రైన్ స్పెయినింగ్ జరగడం లేదని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని తనకు ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలిసివారు బొంతువారిపాలెంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు సమక్షంలో 100 బీసీ కుటుంబాలు వైఎస్ఆర్ సిపిలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి రహితంగా పాలన సాగిస్తూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తున్నారని చెప్పారు. ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. ఉగాది రోజున ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక్కడ అవసరమైన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని, తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు మంచి పథకాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను బీసీ సంఘాల తరఫున ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీప్రసాద్, వెలగలమ్మిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పైభన సత్యనారాయణ, అత్తిటాన అధ్యక్షుడు ఆకుల చిన్నబాబు, మండల పార్టీ నాయకులు మక్కా సూనారాయణ, మహమ్మద్ అభిబుద్దీన్, మద్దల శ్రీనివాస్, అభ్యర్థి రాజేష్, కంకటాల సతీష్, తమ్మ భత్రుల రాము, షేక్ పకీర్ సాహెబ్, గారపాటి నాగరాజు, బుర్తి సుజన్ కుమార్, రంభా సూరిబాబు, కసగాని అబ్బులు, బీసీ సంఘ నాయకులు మల్లుల తిరుపతిరావు, వట్టికుటి తిరుమూర్తులు, బాల తిరుమూర్తులు, కుడుపుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశ ప్రభుత్వంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్లు మూసివేతకు నిరసనగా సోమవారం అత్తిలి రామన్నపేట వద్ద అన్న క్యాంటీన్ వద్ద వంట వార్పు కార్యక్రమం జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు.
పన్నెండు గంటలకు అన్నదానం జరుగుతుందని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ద్వారకా తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా కంకటాల సతీష్ను నియమించడం పట్ల అత్తిలి ఆర్య వైశ్య సంఘ నాయకుడు, వాసవి క్లబ్ జిల్లా నాయకుడు చిన్నం లక్ష్మణరావు హర్షాన్ని వ్యక్తం చేశారు. సతీష్ నియామకానికి సహకరించిన తనకు శాసనసభ కార్మల్ వెంకట నాగేశ్వరరావు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ చర్మకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తణుకు పాతూరులో కార్యకర్తల సమావేశం వేలంగి శ్యామ ఆధ్వర్యంలో జరిగింది. తొత్తరముడి ప్రభాకర్ రావును జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. ప్రభాకర్ రావు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గుర్తింపు పొందారని అన్నారు. తనను అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. యాలగడ్డ వెంకటేశ్వరరావు, ఆబోతు రాజ్కుమార్, సిర్రా సుదర్శన్ రావు, ఆముదాల వెంకటరత్నం, దిగమట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ టీచర్స్ జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టి అక్కిరాజు అధ్యక్షుడు జరిగింది. 6 సంవత్సరాల స్కేలు, పిఆర్సి, పెండింగ్ కరువు భత్యం, వేసవి సెలవులు తగ్గించడం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. సంఘ కార్యదర్శి బి చక్రవర్తి, ఉపాధ్యక్షుడు సిహెచ్ వెంకట్రావు, చంద్రశేఖర్, ఏడుకొండలు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా సంచార సంఘం ద్వారా ఇంటింటి వైద్య సేవలను ఆదివారం నిర్వహించారు. డాక్టర్ హుస్సేన్ అహ్మద్, డాక్టర్ విఘ్నేశ్ సత్యనారాయణరాజు, డాక్టర్ వత్స వెంకటరాజు తణుకు పరిసర ప్రాంతాలు, వేర్పూడి గ్రామాల్లో పర్యటించి అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన వారికి వైద్య సేవలు అందించారు. పేదలకు కాంతిలాల్ సోలంకి ఉచితంగా మందులు ఇచ్చారు. సంఘాధ్యక్షుడు గడిగట్ల కేశేశ్వరరావు, పోతబత్తుల రామారావు, ఎం వీర్రాఘవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొనల భీమారావు డిమాండ్ చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన దేశవ్యాప్తి బంద్కు సంఘీభావంగా తణుకులు ఆదివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన ప్రదర్శన ఉద్దేశించి భీమారావు మాట్లాడారు. బహుజన్ టీచర్ అసోసియేషన్ నాయకులు జి మధు మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమే సుప్రీంకోర్టు తీర్పు అని అన్నారు. అత్యుత్తమ న్యాయస్థానంలో అణగారిన వర్గాల ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే ఇలాంటి తీర్పులు వస్తున్నాయని అన్నారు. కేంద్రం తక్షణమే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని అన్నారు. దళిత నాయకులు ఎస్వి జాగబాబు, సబిత వరప్రసాద్, ఉప అర్జునుడు, భావన మురళీమోహన్, రాంబాబు, సతీష్, కోటి సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.